బాబా. ఏ ఊరు బాబాయ్? అన్నసాగరం. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం పని. ఈసారి ఎలక్షన్లకి వస్తున్నాయి కదా? ఎలక్షన్ వస్తున్నాయి. వైసీపీ పార్టీ గెలిచిద్దా లేదంటే టీడీపీ గెలిచిద్దా? టీడీపీ వచ్చే పనే లేదు. బుర్రా గెలుస్తారు డెఫినెట్ గా. మా వైసీపీ క్యాండిడేట్ అన్ని పథకాలు వస్తున్నాయి మాకు. ఒక పథకం కూడా తరుగు భాగంలో వస్తుంది. పింఛను మొన్న మేళ మాత్రం పింఛను మాత్రం చంద్రబాబు ఆపేశాడు. చంద్రబాబుయే ఆపారని చాలా మంది అంటున్నారు. 4.5 సంవత్సరాలు చక్కగా ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చారు. ఈ నెల నుంచి ఇవ్వటం మానేశారు. చాలా మంది మీలాంటి ముసలి ఇబ్బందులు పడి చచ్చిపోయారు. చంద్రబాబు అంటారు. అంతేనా? అంతే. ఓకే బాబాయ్, ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కందుకూరులో బుర్రా మళ్ళీ జెండా ఎగరేస్తారు. కందుకూరులో ఈసారి బీసీకి టికెట్ ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా బీసీ అభ్యర్థిని దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మన కందుకూరుకి బీసీ ఒక బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఇవ్వటం జరిగింది మనకి. బీసీలకి జగన్ గారు ఈసారి ఒక స్టెప్ ముందుకు తీసుకొని మనకి బీసీ టికెట్ ఇచ్చారు. కనుక మేమేమనుకుంటున్నామంటే బీసీ నాయకుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏదన్నా అభివృద్ధి జరుగుద్ది అని మనం ఈసారి సపోర్ట్ చేయాలి. గత పరిపాలన ఎలాగుందన్న? వైసీపీ పాలనలో పథకాలు అందరికీ అందినాయి. జగన్ గారి ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. మొత్తానికి సచివాలయాలు కట్టించారు. పింఛన్లు ఎవరు ఎక్కడ చేయి చాటకుండా ఒక వాలంటరీ బాయ్ డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వాళ్ళ ఉంది. మనకి ఎవరు మధ్యలో మీడియేటర్స్ లేకుండా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఇదివరకు మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, విఆర్ఓ చుట్టూ తిరుగుతా, లంచాలు ఇచ్చుకుంటా, కానీ ఇలా అది లేదు. డైరెక్ట్ గా ఇన్నికే ప్రాబ్లం ఉన్నా వాలంటీర్కి ఫోన్ చేయటం లేదంటే సచివాలయం చేయటం మన యొక్క పనిని మనం సులభంగా చేసుకోవడానికి ఒక మంచి ప్లానింగ్ ఇచ్చారు జగన్ గారు. కందుకూరు నియోజకవర్గాని వరకు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. గుడ్లూరు. మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పరిపాలన బాగుంది. బాగుంది అంటే మీకు ఏ విధంగా బాగుందని చెప్తారు? మాకు అన్ని పథకాలు అందినాయి కాబట్టి అన్ని ముసలాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు. ఈ అమ్మ ఒడి అనేది ఇస్తున్నారు. వచ్చేయన్నీ ఇస్తున్నారు అని చెప్పి. గతంలో టీడీపీ పాలనలో అలాంటివి మీకు అందలేదా? మాకు ఏం అందల. ఇప్పుడైతే ఈ పరిపాలన మీకు అంతా బాగానే మాకు అందుతున్నాయి. మరి ఇక్కడ మన కందుకూరు చూసుకుంటే వైసీపీ పార్టీ నుండి మన మధుసూదన్ యాదవ్ గారికి ఇచ్చారు. అతను గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? డెఫినెట్ గెలుస్తా. ఖచ్చితంగా గెలుస్తా? ఖచ్చితంగా గెలుస్తా. గెలిస్తే మీకు పని చే అతను మీ పనులు చేసి మీకు అందుబాటులో ఉంటారని మేము నమ్మను. అయితే ఈసారి ఖచ్చితంగా కందుకూరులో వైసీపీ వచ్చింది మధుసూదన్ గారు గెలుస్తున్నారు అని మీరు చెప్తున్నారు? చెప్తాం. ఏ ఊరండి మీరు? మాది గుడ్లూరు. గుడ్లూరా? వైసీపీ టీడీపీలో ఎవరికి ఓటేస్తారు? మేము వైసీపీకి వేస్తాం. అభివృద్ధి ఏం చేయలేదని టీడీపీ వాళ్ళు అంటున్నారు, నిజమేనా? ఈ ఉత్తమ మాటలు. జరిగిందా అభివృద్ధి? మాకు వైసీపీలో మాకు అన్ని బాగా జరుగుతుంది. జగన్ చేసిన పనుల్లో ఏ ఏ పనులు చూసి మీరు ఓటేస్తారు? మాకు అమ్మ ఒడి అని 45 సంవత్సరాలు అని ఇజ్జని అన్నీ ఉన్నాయి. రైతు భరోసు పెట్టిన పథకాలన్నీ. కందుకూరులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఏ పార్టీ వాళ్ళు వస్తే బాగా చేస్తారనుకుంటున్నారు? కందుకూరు మామూలుగా వైఎస్ఆర్ వస్తే బాగా చేస్తారు. గతంలో రాజకీయ ర్యాలీ ఒకటి జరిగి ఇక్కడ ఒక 10 మంది దాకా చనిపోయారు తొక్కిసలాపి టీడీపీ సభలో. దానికి వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదని వాళ్ళది మనకి తెలియదు. న్యాయంగా మనకి తెలియదు. ఓకే, ఇంకా మీరు ఒకవేళ వైసీపీ వస్తే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఇంకా మంచి జరగాలి. జగన్ వస్తే ఇంకా మంచి పనులు కూడా చేస్తాడు. జగన్ గారు వస్తే ఇక్కడ మన మరి మధుసూదన్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకవేళ గెలిస్తే మీ అందరికీ మీరు అనుకున్న పనులన్నీ ఇక్కడ చేస్తారో నమ్మకం మీకుందా? ఉంటేనే కదా మేము ఇంత దూరం వచ్చింది. మాది గుడ్లూరు. మాకు చేస్తారనే నమ్మకం ఉంటేనే మేము వచ్చాం. ఏ ఊరండి మీది? గుడ్లూరు. గుడ్లూరు కందుకూరు నియోజకవర్గమేనా? కందుకూరు నియోజకవర్గంలో ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో. ఏ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ జగన్ పార్టీ గెలిచే అవకాశాలు. జగన్ పార్టీ అభ్యర్థి ఎవరండి? బుర్రా మధుసూదన్ రావు. బుర్రా మధుసూదన్ యాదవ్ గారు.
ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా యాదవ బొర్ర మసూదన గెలుస్తాడు, జగన్ గెలుస్తాడు, జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు ముఖ్యమంత్రి కాబోయేది ఆయనే. ఎందుకని అతను ఇప్పుడు గత ప్రభుత్వాల్లో మీకు పథకాలు అన్ని అందినాయి, పింఛన్లు వచ్చాయా మీకు? పింఛన్లు వస్తాయి. ఈసారి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు? అవుతారు. మన కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి గెలుస్తుంది. ఏ ఊరండి మీరు? మాది పూరేటిపల్లి అండి, గుడ్లూరు మండలం. గుడ్లూరు మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఎలక్షన్లు రాబోతున్నాయి కదా? అవును. మన ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో పోటాపోటీ అంటున్నారు వైసీపీకి టీడీపీకి, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? బుర్ర మధుసూదన్ పార్టీ గెలిచేటట్టు ఉంది. గత టీడీపీ ప్రభుత్వం మీకు పేద వర్గానికి మంచిగా పనులు ఏమైనా చేస్తున్నాయా? చేయలేదండి టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం 100%. ఓకే, జగన్ పరిపాలన ఎలాగుందండి? ఇప్పుడు 4 సంవత్సరాలన్నర అయిపోతుంది కదా, నా జగన్ పరిపాలన ఎలాగుంది? బ్రహ్మాండంగా ఉందండి జగన్ పరిపాలన. ఈ నవరత్నాల పథకాల్లో మాకు ఒక 7 పథకాలు అందాయండి. 7 పథకాలు మీరు లబ్ధి చెందారు? లబ్ధి పొందామండి. ఓకే, ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతున్నారు ఈ పరిపాలన? ప్రశాంతంగా అండి. అసలు పేదవాడు 3 పూట్ల చేయనేది నోటి లేకపోతుంది. ఈసారి ఖచ్చితంగా మా కందుకూరులో వైసీపీ వస్తుందని మీరు అనుకున్నారు? తప్పనిసరిగా అండి, వైసీపీ పార్టీ గెలిచేది ఇక్కడ. బుర్ర మధుసూదన్ రావు గెలుస్తారు. కందుకూరు బాగానే ఉండిద్ది అండి, బ్రహ్మాండంగా చేస్తారు బుర్ర మధుసూదన్ గారు గెలిస్తే. ఏం పేరు అమ్మ? నా పేరు జయమ్మ. ఇక్కడే ఉంటారు మీరు? కందుకూరులో? మేము కందుకూరులోనే ఉంటాం. మాకు 18 వేలు వస్తుండయి, మా పిల్లలకి అమ్మ కూడా వస్తుంది. జగన్ ప్రభుత్వం బాగుంది, మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలనుకుంటున్నా. కందుకూరులో టీడీపీ గెలిచిద్దా వైసీపీ గెలిచిద్దాము? వైసీపీ వస్తుంది. జగన్ పార్టీ రావాలని, మళ్ళీ రావాలని కోరుకున్నాను. మీకు పార్టీ తరపు నుంచి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయమ్మా? మాకు జగన్ పార్టీ తరపున అన్ని ఇస్తున్నారు సార్. వాలంటీర్లు వచ్చి మా ఇంటికి వచ్చే ఇస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం పోల్చుకుంటే జగన్ అన్న ప్రభుత్వం బాగుందా టీడీపీ ప్రభుత్వం బాగుందా? జగన్ అన్న ప్రభుత్వమే బాగుంది. ఓకే, అయితే ఈసారి మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నారా? మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఏం పేరమ్మా? పద్మ. పద్మ గారు ఇక్కడేనా కందుకూరేనా మీరు? కందుకూరులోనే. మీకు పథకాలు జగనన్న ప్రభుత్వం నుండి పథకాలు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. ఎవరు వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా? వాళ్ళే ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు? ఇంటికే వచ్చి ఇస్తున్నారు. బాగుందమ్మా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది? బాగుంది. ఓకే, మీకు ప్రతి నెల పింఛన్లు గానీ ఇంకా ఏమైనా సంక్షేమాన్ని మీకు అన్ని వస్తున్నాయి దగ్గరకు అందుతున్నాయా? మరి టీడీపీ వాళ్ళు ఏం అందట్లేదు, ఇవంతా బోగస్ అంతా ప్రచారమే అంటున్నారు, నిజమేనా? లేదండి, అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయి. ఈసారి ఇప్పుడు జగన్ అన్న వస్తే బాగుంది అనుకుంటున్నారా? జగన్ సారే రావాలండి. జగన్ సారే రావాలంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి మళ్ళీ ఆయన వస్తే రావాలి. కందుకూరులో మన వైసీపీ తరపున యాదవ్ అన్న అనుకుంటున్నారు, ఆయన గెలుస్తారా? ఆయనే గెలవాలి సార్. ఆయన గెలవారా? తప్పకుండా ఓటేస్తారా మీరు? వేస్తామండి. ఓకే అమ్మా, చాలా మంచిది. మా ఏ ఊరమ్మా మీది? కలయకోటయ్య నగరం. మన కందుకూరు నియోజకవర్గం కింద? కందుకూరే. ఏం పేరమ్మా నీ పేరు? పంచాయస్త్రీ. జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందంటే మీకు అన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి, కానీ ఒక్కింటి ఒక్కటి మీద ఇద్దరు ఉన్నారని పేదవాళ్ళ కుటుంబాలలో ఒక్కొక్క ఆమెకి పింఛన్ రాకుండా చేశాడు, అదొకటేనండి ప్రాబ్లం. నాకే కాదు నాలాంటి వాళ్ళకి చాలా మంది తీసేశారు కదండి. నాకు వస్తుందండి. కలుగుతున్నారు. ఈసారి మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? జగనే. జగన్ అన్నే రావాలి సీఎం గా మళ్ళీ ఇంకోసారి చూడాలని ఉంది మీకు? అవును. ఇక్కడ మన వైసీపీ నుండి కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ అన్న గారు వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా ఈసారి? గెలుస్తాడు. ఓకే, మీరు ఖచ్చితంగా ఓటు వేస్తారా? వేస్తాం. సరే అండి. ఏం పేరండి? పాల రఘు. రఘు గారు, పరిపాలన జగనన్న పరిపాలన ఎలాగుందండి? బ్రహ్మాండంగా ఉంది సార్. మీకు పథకాలు అందుతున్నాయా? మా ప్రతి పథకం మా ఇంటికి వచ్చింది సార్. ఓకే, ఎలాగా వాలంటీర్ ద్వారా వస్తుందా? వాలంటీర్ డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాం వాలంటీర్లు. ఓకే, ప్రతి పథకం ఏది కావాలో వాలంటీర్ చెప్తేనే మాకు తెలుస్తుంది. ఓకే, అయితే పరిపాలన బాగుంది. బ్రహ్మాండంగా ఉంది సార్.
పెన్షన్లు అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది సార్. ఇక్కడ మన కందుకూరు నియోజకవర్గం చూసుకుంటే వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బుర్రా మధుసూదనరావు గెలుస్తాడు సార్. బుర్రా మధుసూదన్ ఇప్పుడు టీడీపీ గెలవలేదు సార్, ఎప్పుడో ఒకసారి గెలిచిందంతే. ఇక్కడ ఎప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ కాంగ్రెస్ గెలిచి తలపి వైఎస్ఆర్ గతంలో టీడీపీ పరిపాలించింది, అంత బాగా పరిపాలించలేదు. ఏమి లేదు సార్, మొత్తం జగన్ వచ్చినాకే బాగుంది. రోడ్లు లేచింది కాదు, జగన్ వచ్చినాకేను. మా ఇంటికి అమ్మఒడి వస్తుంది. ఓకే. స్కూల్ పరిపాలి స్కూల్ కూడా నాడు నేడుతూ చాలా బాగా చేశారు. విద్యా దీవెన అవన్నీ అన్ని ఇస్తున్నారు, అన్ని వస్తున్నాయి. ఓకే, మళ్ళీ సార్ జగన్ రావాలి? ఖచ్చితంగా వస్తాడు సార్. జగన్ సీఎం ఖచ్చితంగా అవుతాడు. ఖచ్చితంగా అవుతాడు. కందుకూరు నుండి బుర్రా మధుసూదన్ గెలుస్తాడు. మీ పేరేంటి? శ్రీను. జగన్ అన్న పరిపాలన ఎలా ఉందండి? ముడి సరుకులు అయితే కొనేదానికి చేసేదానికి లేదు. ఐదేళ్ళు ఇచ్చాను ఇచ్చాము అంటున్నారు, ఇచ్చింది లాక్కోవటం. అది సామాన్యుడు ఇచ్చింది నిలబెట్టుకునే స్థాయికి లేడు. ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగున్నాయా? అయ్యే గాని అంటుంది, ఆ సంక్షేమం ఇస్తున్నారు లాక్కుంటున్నారు, నిలబడింది లేదు కదా మనిషి కాడ. దానివల్ల ఉపయోగం ఏముంది? కష్టం తప్పట్లేదు కదా జనాలకి, అది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఈరోజు 10 రూపాయలు సంపాదించుకుంటున్నాం కూలో నాలు చేసుకొని, 500 కానీ 600 కానీ వస్తుంది. 500 నిలబడుతున్నాయి జేబులో, లేదు అట్టుంది పరిస్థితి. సరుకులు ధరలు పెరిగిపోయినాయి, పూర్తిగా పెరిగిపోయాయి. అది మీకు తెలుసు కూడా, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది నిత్యావసర సరుకులు అంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. కొన్ని 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 ఏంటంటే సెంట్రల్ ఉంటుంది, కొన్ని స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు మనం కరువు రాష్ట్రం కాదు, సెంట్రల్ నుంచి తెచ్చుకోవడానికి ఊరు ఇక్కడే పండుద్ది, కందిపప్పు ఇక్కడే పండుద్ది, చాలా ఊరికి ఏడా పండుతాయి పంటలు. మనం ఎగిపోతే ఇస్తాను వేరే రాష్ట్రాలకైనా పోయేది. దాని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసి గవర్నమెంట్ పరంగా అయితే 0 పరిపాలన కూడా అసలు లేదు. లేదు ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు అవి కూడా అసలు వేస్ట్ అవన్నీ ఇంక అనుకోకూడదు. కానీ ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు బెస్ట్. అంటే మనిషి బతకగలుగుతాడు, అతను ఏదో ఇస్తాడని కాదు, అతను మన జోలికి రాడు. ఇతను ఏంటంటే జనాలనే గెలికేస్తున్నాడు. కందుకూరు చూసుకుంటే ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? కందుకూరుగా అంటే మొన్నటి దాకా ఇక్కడ ఏంటంటే చాలా వరకు వ్యక్తులకి ఓటు అంటే పార్టీల పరంగా కాకుండా వ్యక్తులకి మంచి ఇది ఇస్తారనమాట. ఇప్పుడు సపోజ్ లోకల్గా మహేందర్ రెడ్డి ఉన్నాడు, అతనికంటే ఒక వర్గం ఉంది, అతనికంటే ఒక ఓటింగ్ ఉంది టౌన్లో. ఈరోజు అతను తప్పించేసి బీసీకి ఇచ్చారు, అతను ఎట్టినట్టుకు వస్తుంది అతను తెలియాలి విషయం. టీడీపీ నుంచి కూడా ఫస్ట్ టైం టీడీపీ అంటే నాగేశ్వర గారికి టీడీపీ అంటే ఇప్పుడు అతను 22 నుంచి కష్టపడుతున్నాడు. ఎవరైనా గెలవాలనే ఉంటుంది, కానీ కొత్తోడు కాబట్టి ఒక ఛాన్స్ నాకు తెలిసి ఇస్తారనుకుంటున్నా. ఇంతవరకు అయితే చెప్పగలం. ఏం పేరమ్మా? పిచ్చమ్మ. పెన్షన్ అందుతుందా మమ్మీ? అందుతుంది. ప్రతి నెల వస్తుందా? ఎంత వస్తుందా? 3000. బాగుందా పరిపాలన? వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగానే ఉంది సార్. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా మీరు? రావాలి. ఏం రావాలి? మళ్ళీ సారే రావాలి. ఏ సార్ అమ్మా? జగన్ సార్. జగన్ సార్ రావాలంటారా? ఓకే ఓకే. వస్తే ఈసారి మీకు ఇంకా మంచి పథకాలు వస్తాయా నమ్మకం ఉందా మీకు? గతంలో టీడీపీ పరిపాలన ఉంది, అది ఎలా ఉంది? నచ్చలేదా మీకు? నచ్చలేదమ్మా. అమ్మ ఒడి అనే పిల్లలకి స్కూళ్ళకి నాడు నేడు అని ఇవన్నీ వస్తున్నాయి, అందరికి బాగా అన్ని అందుతున్నాయా? ఓకే అమ్మా. ఇక్కడ కందుకూరు నియోజకవర్గానికి వస్తే టీడీపీ నుంచేమో ఇంటూరు నాగేశ్వర గారు, వైసీపీ నుండి వచ్చేసి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఉన్నారమ్మా. వీళ్ళిద్దరిలో పోటాపోటీ అని చాలా మంది చెప్తున్నారు, మీకు తెలిసి వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? జగన్ పార్టీ అయినా గెలుస్తాడు. జగన్ పార్టీ అతనే గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. నమ్మకం ఉందా మీకు? గెలిస్తే మీకు ఆయన పనులు చేస్తాడు అని నమ్మకం కూడా ఉందా? అయితే ఈసారి ఖచ్చితంగా కందుకూరులో వైసీపీ నుంచి మధుసూదన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.